జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ సాధించిన అకడమిక్ హైట్స్ పాఠశాల విద్యార్థులను ఎస్ఆర్ఆర్ కళాశాల వాకర్స్ అసోసియేషన్ అభినందించింది. భవిష్యత్తులో ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొని కరీంనగర్ కు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అసోసియేషన్ అధ్యకులు చక్రధర్రావు, ట్రస్మా రాష్ట్ర అధ్యకులు శేఖర్ రావు సూచించారు. జాతీయ స్థాయి పోటీల్లో కరీంనగర్ అకడమిక్ హైట్స్ పాఠశాల విద్యార్థులు ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ పీజీ కళాశాల గ్రౌండ్ లో జట్టు విద్యార్థులను వాకర్స్ అసోసియేషన్ అధ్యకులు చక్రధర్రావు, ట్రస్మా రాష్ట అధ్యకులు యాదగిరి శేఖర్రావు అభినందించారు. కళాశాల మైదానంలో క్రికెట్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, చెస్, అథ్లెటిక్స్ క్రీడల్లో శిక్షణ పొంది ఢిల్లీలో గెలుపొందడం అభినందనీయమని చెప్పారు. అకడమిక్ హైట్స్ కరీంనగర్ బ్రాంచ్ కి చెందిన 89 మంది విద్యార్థులు ఇందులో పాల్గొనగా 72 మంది విద్యార్థులు పథకాలు సాధించడం గొప్ప విషయమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు సుజిత్రావు, శిరీషారావు, కోచ్లు గౌతమ్, నరేందర్ పాల్గొన్నారు. ఢిల్లీలో ఓవరాల్ ఛాంపియన్షిప్ అకాడమిక్ హైట్స్ స్కూల్ కరీంనగర్ పట్టణానికి చెందిన స్కూల్. ఢిల్లీలో దాదాపు 100 పాఠశాలలు, 800 నుంచి 1000 మంది క్రీడాకారులు వివిధ స్థాయిల్లో వివిధ ఈవెంట్లలో చాలా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కరీంనగర్కే కాకుండా మొత్తం దేశానికే గర్వకారణంగా ఓవరాల్ ఛాంపియన్షిప్ తీసుకురావడం చాలా అదృష్టంగా భావిస్తూ, ముందు ముందు వీరు ప్రపంచ స్థాయిలో మంచి కీర్తిని తీసుకురావడం కోసం గత 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఈవెంట్లో మా కరీంనగర్ పాఠశాలలు ఏదైతుందో భారతదేశంలో నెంబర్ 1 రావడం కోసం గత 4 సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు దాదాపు 90 మంది విద్యార్థులు పాల్గొని అక్కడ ఢిల్లీలో ముఖ్యంగా విద్యార్థులు నైపుణ్యం చూపించి చాలా కష్టపడి ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మన ఎస్ఆర్ఆర్ వాకర్ గ్రౌండ్లో వీళ్ళ యొక్క ప్రాక్టీస్ చేసుకోవడం జరిగింది. వీళ్ళకు కోచ్లైన గౌతమ్ గారు, నరేన్ గారు వాళ్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, పిల్లలు కూడా ఎంతో క్రమశిక్షణగా చదువు ఎంత ముఖ్యమో వాళ్ళకు ఆటలలో కూడా అంత ఇంపార్టెన్స్ చూపించుకుంటూ చాలా క్రమశిక్షణగా మాకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా వాళ్ళ కార్యక్రమాన్ని వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళని ఈ విధంగా తీర్చిదిద్దిన వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు ఒక ట్రస్మా అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వీళ్ళను మనం అభినందించడం జరిగింది. ఈ విధంగా దేశ స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా మంచి అథ్లెటిక్స్లు కానీ, క్రికెట్లో కానీ, టేబుల్ టెన్నిస్లో కానీ మనకు నిజంగా కూడా ఒక వరల్డ్ ఛాంపియన్షిప్ తీసుకోవడం అనేది అదృష్టంగా భావిస్తున్నాం.